ఇంకా పెళ్లి కాలే, పెళ్లి వచ్చేదే ఉండట. విన్నాడు? సండే ఏప్రిల్ 26 ఆదివారం నాడు పెళ్లి ఉంది అనక, వచ్చే ఆదివారం. అయితే ఆదివారం పెళ్లికి ఎవరు నింపలేదు, 10 మందినే పిలిచింది. జనరల్ గా పెళ్లి ఎందుకు పెద్దగా చేస్తామంటే నాకు పెళ్లి అవుతుందని తన ఆనందాన్ని అందరితో పంచుకుంటాడు, తన సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటాడు, తన ఇంట్లో జరిగే శుభకార్యానికి అందరు వచ్చి జీవించాలని కోరుకుంటాం. అందుకే పెద్దగా చేసుకుంటాం పెళ్లి. కానీ సంతోష్, ఈ కష్టాల్లో కరోనా కోసం బాధలో ఉన్నటువంటి వారు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా వాళ్ళ యొక్క దీవెనలు పొందాలి అని ఇవాళ కరోనా బాధితుల కోసం తన పెళ్లికి వినియోగించాల్సిన ఖర్చుల 2 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్ గారికి అందిస్తా ఉన్నారు. కంటి గ్రామానికి చెందిన రాసుకోండి, కంటి గ్రామానికి చెందినటువంటి సంతోష్ అనే యువకుడు దూరం కరోనా నేపథ్యంలో ఆయన పెళ్లిని చాలా సింపుల్ గా, ఇంతకుముందు పెళ్లి అంటే ఓ పెద్ద దావత్ ఉంటుండే, ఇప్పుడు కరోనా అంటే 10 మందితోనే పెళ్లి. కానీ సంతోష్ ఏమన్నాడంటే పెళ్లి సింపుల్ గా చేసుకున్న పెళ్లికి అయ్యే దావత్ ఖర్చు అవన్నీ కూడా 2 లక్షల రూపాయలు కరోనా వచ్చే వలన కష్టాల్లో ఉండే పేదవాళ్ళ కోసం నేను ఈ సహాయం చేస్తున్నా అని చెప్పి ఇవాళ సంతోష్ ముందుకు వచ్చింది. అయితే ఇక పెళ్లి కాదు, పెళ్లి వచ్చే జరుగుతుంట. విన్నాడు? సండే ఏప్రిల్ 26 ఆదివారం నాడు పెళ్లి ఉన్నారు, వచ్చే ఆదివారం. అయితే ఆదివారం పెళ్లికి ఎవరు నిలుస్తారు, 10 మందినే పిలిచింది. జనరల్ గా పెళ్లి ఎందుకు పెద్దగా చేస్తామంటే నాకు పెళ్లి అవుతుందని తన ఆనందాన్ని అందరితో పంచుకుంటాడు, తన సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటాడు, తన ఇంట్లో జరిగే శుభకార్యానికి అందరు వచ్చి జీవించాలని కోరుకుంటాం. అందుకే పెద్దగా చేసుకుంటాం పెళ్లి. కానీ సంతోష్, ఈ కష్టాల్లో కరోనా కోసం బాధలో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా వాళ్ళ యొక్క దీవెనలు పొందాలి అని ఇవాళ కరోనా బాధితుల కోసం తన పెళ్లికి వినియోగించాల్సిన ఖర్చుల 2 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్ గారికి అందిస్తా ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, ప్రసాద్ కృష్ణమండి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.